చంద్రబాబు నాయుడు గారికి హైకోర్టు వారు మధ్యంతర బెయిల్ జారీ చేశారు మెడికల్ గ్రౌండ్స్ పై అంటే నాకు కన్నుకి ప్రాబ్లం గా ఉంది నేను చూడలేకపోతున్నాను నా కన్ను కోల్పోయే అవకాశం ఉంది నేను ఆపరేషన్ చేయించుకోవాలి జూన్ లోనే ఆపరేషన్ చేయించుకుందాం అనుకున్నాను కానీ వీలు కాలేదు సో ఇప్పుడు మీరు నాకు అవకాశం ఇస్తే నేను కంటికి ఆపరేషన్ చేయించుకుంటాను అంటే కోర్టు వారు అన్నది కేవలం బెయిల్ కోసం కంటికి ఆపరేషన్ చేయించుకోరు కదా ఆన్ మెడికల్ గ్రౌండ్స్ మేము ఇంటరిమ్ బెయిల్ ఇస్తున్నాం అని చెప్పారు ఇంటరిమ్ బెయిల్ అంటే ఓన్లీ నీకు ఏదైతే ఇబ్బంది ఉందో ఆ ఇబ్బందిని సరిచేసుకుని మళ్ళీ నువ్వు జైలుకు రా అని చెప్పడము 28వ తేదీ నవంబర్ 28వ తేదీ సాయంత్రం 5 గంటల లోపల మళ్ళీ నువ్వు సరెండర్ కావాలి అని చెప్పేసి హైకోర్టు వారు క్లియర్ గా చెప్పారు దీనిని తెలుగుదేశం వాళ్ళు ఏదో విజయము అసలు ఇంకా చంద్రబాబు నాయుడు బయటకు వస్తున్నాడు అదైపోయింది ఇదైపోయింది ఇంకా కథ మారిపోయింది సీన్ మారిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి హార్ట్ అటాక్ అది ఇది అంటున్నారు ఇక్కడ ఒక సింపుల్ విషయం చెప్పదలుచుకున్నాను తప్పు చేసిన వాడు శిక్ష అనుభవించాలంటే ఆరోగ్యంగా ఉండాలి కోర్టు వాళ్ళు చెప్పింది కూడా అదే నువ్వు ప్రస్తుతం రిమాండ్ లో ఉన్నావు నీ ఆరోగ్యం బాగుంటేనే కదా నువ్వు కోర్టులను ఎదుర్కొనేది లేకపోతే నువ్వు శిక్ష పడితే శిక్ష అనుభవించేది సో నువ్వు ఆరోగ్యవంతంగా తిరిగిరా వెళ్లి నీకు ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యను నువ్వు సరిచేసుకునిరా అని చెప్పి బయటికి పంపిస్తున్నారు అంతే తప్ప దీనిని ఒక బెయిల్ గాను అంటే మధ్యంతర బెయిల్ అనే దాంట్లో మధ్యంతర తీసేసి బెయిల్ వచ్చేసిందని ఏదో పాలాభిషేకాలు పండగ చేసుకోవడాలు చేస్తున్నారు వాళ్ళు ఎంత చేసుకున్నా మనకేమీ పెద్ద ఫరక్ పడదు కానీ వాస్తవం అయితే ఇది ఇంకా ఆ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కు సంబంధించిన కేసు అలాగే పెండింగ్ ఉంది నాకు తెలిసి 9వ తేదీ బెయిల్ పై వాదనలు జరుగుతాయి ఇప్పుడేదో చంద్రబాబు నాయుడు బయటకు వచ్చాడు కదా అని చెప్పేసి బెయిల్ పై వాదనలు ఆగవు వాళ్ళ లాయర్లు వాళ్ళు చేసే ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు బట్ చంద్రబాబు నాయుడు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని చెప్పేసి నేను కూడా కోరుకుంటున్నాను ఎందుకంటే తప్పు చేసిన వాడు శిక్ష అనుభవించాలంటే అతని ఆరోగ్యం బాగుండాలి జైలుకు వెళ్లేంత వరకు నా వయసు 73 ఏజ్ ఇస్ జస్ట్ ఏ నంబర్ నా అంత స్ట్రాంగ్ గా ఎవరుండ్రు నేను 18 గంటలు పనిచేస్తానని చెప్పేసి జైలుకు వెళ్లిన తర్వాత ప్రపంచంలో ఉన్న రోగాలన్నీ నాకే ఉన్నాయని చెప్పేసి అంటే కునికిపాట్లు ఎలాగైనా బెయిల్ సాధించాలనే ఉద్దేశంతో వాళ్ళ లాయర్లు చెప్పారేమో మనకు తెలియదు కానీ చిన్నప్పటి నుంచి గుండె సంబంధిత వ్యాధి ఉందంట చర్మ రోగాలు ఉన్నాయంట కంటికి ఆపరేషన్ అంట పైల్స్ ఉన్నాయి అవి ఇవి అని చెప్పేసి మీరు గమనిస్తే చంద్రబాబు నాయుడు ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి ఏసీ అడిగితే ఏసీ ఇచ్చారు టేబుల్ అడిగితే టేబుల్ ఇచ్చారు ఇంటి నుంచే ఫుడ్ కావాలంటే ఇంటి నుంచే ఫుడ్ కూడా అలౌ చేశారు ఆయన ఆరోగ్యంగా ఉండాలని మేమందరం కూడా కోరుకుంటున్నాం తొందరలోనే నిజంగా ఒకవేళ ఆపరేషన్ జరిగితే ఆపరేషన్ చేయించుకుని కంటి చూపు బాగు కావాలని మేమంతా కోరుకుంటున్నాము ఇంకా అంటే ఈ ఆపరేషన్ చేశాము అది వికటించింది మళ్లీ చేయాలి అని చెప్పేసి డాక్టర్లు చెప్పినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు భవిష్యత్తులో ఏం జరుగుతుందో మనం చెప్పలేం కదా బట్ బయట ఉండడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు ఆ ప్రయత్నాల్లో భాగంగానే ఇది చేశారని నేను అనుకుంటున్నాను బట్ వీ విల్ వెయిట్ అండ్ సీ ఎనీహౌ చంద్రబాబు నాయుడు ఆరోగ్యవంతంగా ఉండాలి ఆయన శిక్ష అనుభవించాలని మనం అంతా కోరుకుంటున్నాం మీకు మధ్యంతర బెయిల్ ఇచ్చినది నీ కండ్లు ఆపరేషన్ చేసుకునేదానికి మళ్ళా లోపలికి పోయేదానికే నేను కార్యకర్తలు పెట్టుకుని అంగామాలు చేసేదానికి నువ్వు అవి ఇవి డైలాగులు కొట్టుకునేదాని కాదు మీటింగ్లు పెట్టుకునేదాని కాదు 28వ లోపల మళ్ళీ నువ్వు తిరిగి జైలుకి తప్పదు నీ కార్యకర్తలు అప్పుడే సమర్పడిపోతున్నారు కొంచెం తగ్గించుకుంటే మంచిది లేకుంటే పరిణామాలు వేరుగా ఉంటాయి నాయుడు గారు కొంచెం చూసుకొని మెలగండి